మామూలుగా కొవ్వు ఎక్కువ అయిపోయింది ఏం చేయాలి అంటే న్యూస్ పేపర్లు చూసి మ్యాగజైన్స్ చూసి చాలా మంది ఏమంటారట రోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినే శుభ్రంగా తగ్గిపోతుంది కొవ్వు అంతా కరిగిపోతుంది లాగేస్తుంది అంటారు చాలా తప్పండి పొరపాటున కూడా పచ్చి వెల్లుల్లి తినకండి పచ్చి వెల్లుల్లిలో గార్లిక్ యాసిడ్ ఉంటుంది అది క్రూడ్ ఫార్మ్ కాబట్టి డైరెక్ట్గా తింటే పొట్టలో అల్సర్స్ వస్తాయి మీరేదో కొవ్వు కరిగించుకుందామని పచ్చి వెల్లుల్లి తింటే వేరే సమస్యలు పొట్టలో పుండు పడుతుంది కాబట్టి పొరపాటున కూడా తినకూడదు వెల్లుల్లి చాలా ఆరోగ్యప్రదమైంది వండినప్పుడే దాన్ని ఇందులోనిన్న వేసి వండిస్తేనే అది సేఫ్ అన్నమాట మీకు జీర్ణశక్తికి దోహదపడుతుంది కొవ్వు కరిగిస్తుంది జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది చాలా వెల్లుల్లి ఉపయోగాలు అసలు ఉల్లి జాతే గొప్పదండి మానవాళికి మేలు చేయడానికి వచ్చింది ఉల్లి జాతి ఇప్పుడు ఒక తల్లి డాక్టర్ శోభారాణి గారు మనకి వరంగల్లో కాశీబొగ్గలో ఉన్నాను అమ్మ ఇప్పుడు మనకి గార్లిక్ రైస్ చేయబోతున్నారు డాక్టర్ శోభారాణి గారు అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు ఎలా చేస్తారు గార్లిక్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రైస్ వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పసుపు కారం ఆవాలు ఉప్పు చేయండమ్మా ఫస్ట్ స్టవ్ వెలిగించాలండి తర్వాత డిష్ పెట్టేసి కొత్తది సరి కొత్తది సంతోషం ఓకే తర్వాత ఆయిల్ వేసుకోవాలి వేయండి ఓకే నూనె తీసుకున్నామండి నూనె వేడెక్కుతోంది కొంచెం ఆవాలు వేసాము ఓకే వేయండి కొంచెం ఆవాలు వేయండి ఓకే కొంచెం నూనె తీసుకున్నాం అందులో కాస్త ఆవాలు వేసాము ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాము ఓకే జీలకర్ర అండి ఓకే ఓకే ఆవాలు వేసాము జీలకర్ర వేసాము తర్వాత కాస్త మినపప్పు అండి గుండు మినపగుండు శనగపప్పు అండి అమ్మా పచ్చిమిర్చి నిలువుగా తరిగిన పచ్చిమిర్చి నిలువుగా తరిగిన చిన్న చిన్న ముక్కలు వేయొద్దంటారా లేదండి దీని కారణం ఏంటి అంటే చూడడానికి బాగుంటుంది ప్లస్ చిన్న చిన్నగా అయితే పంట కింద పడుతుంది కదా ఆల్రెడీ గార్లిక్ వేస్తాం అది ఘాటే ఇది మళ్ళీ ఇది కారం అయిపోయి ఎక్కువైపోతుంది కారం అని ఓకే నిలువుగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం వేయండి నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు వేసాము నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ గార్లిక్ అండి ఇది కొంచెం వేగాక ఓకే ఇది వేగుతుంది వెల్లుల్లి ఉపయోగాలు చెప్పండి దీంట్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుందండి ఇంకా ప్లస్ జాయింట్ పెయిన్స్ కూడా మంచిదే అన్నమాట తగ్గే అవకాశం అందులో కొవ్వును కరిగించే గుణం కూడా ఉంటుంది కొలెస్ట్రాల్ మీన్స్ అంతే నాకైతే కొవ్వు లేదండి ఓకే మంచివాడిని నేను రైట్ అమ్మా వేసేయండి కచ్చాపక్క దంచారు దంచాలి ఓకే ఓకే ఇది కొంచెం వేగాలమ్మా లేక వేగాలండి కొంచెం జస్ట్ అంటే గోల్డ్ కలర్ మొత్తానికి వెల్లుల్లి కాస్త బంగారు వర్ణం అనండి గోధుమ వర్ణం అనండి మరోట అనండి మొత్తానికి ఆ కాస్త వెల్లుల్లి వైట్ కలర్ అయితే పోవాలి కాస్త క్రీమ్ కలర్ రావాలి బోని కాస్త తెల్లదనం పోవాలన్నమాట పైపెచ్చు ఆ కాస్త చెమ్మ పోతే వాసన తగ్గుతుంది తగ్గుతుంది లేకపోతే తినలేనంత వాసన ఉంటుంది వెల్లుల్లి ఘాట్ ఎక్కువ కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఆ ఘాట్ అంతా తగ్గిపోతుంది ఇది దేంట్లో కలుపుకుని తినాలేమో రైస్ లో రైస్ వేయాలండి ఈ రైస్ ని గార్లిక్ రైస్ ని దేంట్లో కలుపుకుని తింటే బాగుంటుంది డైరెక్ట్ తినొచ్చు ఏం కలపకర్ల కాస్త పెరుగు వేసుకుని తింటే పెరుగు అంటే ఘాట్ ఎక్కువ రైతాలు రైతా బాగుంటుంది కాస్త అంటే కాస్త క్యారెట్ తురిమి కాస్త పచ్చి మిరపకాయలు వేసి కొంచెం అవసరం అయితే నిమ్మకాయ వేసి అట్లా తినొచ్చు తినొచ్చు లేదా డైరెక్ట్ గా కూడా గార్లిక్ రైస్ తినొచ్చు ఏదైనా కర్రీతో కూడా తినొచ్చు తినొచ్చు ఓకే ఇప్పుడు పసుపు వేద్దాం కారం పొడి కొంచెం అది అంటే టేస్ట్ కోసమేనా అండి అది కారం కూడా ఊరికే లైట్గా లైట్ అండి
నెక్స్ట్ టైం వేస్తామమ్మా ఉప్పు వేయాలండి వేయండి అమ్మా ఉప్పు చాలా పెద్ద జాడీని తెచ్చారండి రైట్ వేయండి అమ్మా ఇది ఫ్రై అయిపోయింది దాదాపుగా అంటే గట్టిగా ఫ్రై చేయకలేదు ఒక మోస్తరుగా ఫ్రై చేసాం ఇప్పుడు రైస్ చేసేస్తే అయిపోతుంది రైస్ చేసి మిక్స్ చేయాలండి చేయండి అమ్మా ఓకే నేనే వద్దనలేదండి మీరు హ్యాపీగా రైస్ వేసి కలుపుకోండి పోపంత అన్నంలో కలిసేలాగా కలపాలి ఓకే బాగా కలపండి అమ్మా అంటే పులిహోర కలిపినట్టు ఉల్లిహార కలిపినట్టు సేమ్ కరెక్ట్ చెప్పారు ఓకే ఇది ఉల్లిహార అందామా లేదు సార్ వెల్లుల్లిహార అందామా మామూలుగా పులిహారం లాగా ఇది వెల్లుల్లిహారం అంటే సరిపోయేదేమో గార్లిక్ రైస్ ఏ కరెక్ట్ నే ఉల్లిహారం దీని తర్వాత ఫైనల్లీ కొత్తిమీర మనం దించే ముందు కొంచెం లెమన్ వేసుకుంటే బాగుంటుంది అది ఎవరెవర్ టేస్ట్ ని బట్టి లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ కలుపుకుంటారు కొచ్చు లేతే ఇది డైరెక్ట్ ఎలా తిన్నా బాగుంటుందండి బానే ఉంటుంది ఓకే కొత్తిమీర గార్లిక్ రైస్ రెడీ అయింది సార్ ఇప్పుడు గార్లిక్ రైస్ రుచి చూసి చెప్పండి आहा